వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో విమాన ప్రమాదం. కుప్పకూలిన భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ శిక్షణ విమానం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శ. ఇంటికో ఉద్యోగం ఇచ్చినందుకు జరుపుకోవాలా అని ప్రశ్న. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. ఆపరేషన్ థియేటర్లో చెలరేగిన మంటలు. నల్లగొండలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠ అరెస్ట్. 10 లక్షల విలువైన 8 క్వింటాల 45 కిలోల ముడి పత్తి విత్తనాలు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో దారుణం జరిగింది. భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ శిక్షణ విమానం కూలిపోయింది. రోజువారీ శిక్షణలో భాగంగా ప్రయాణిస్తున్న ఈ విమానం భోగపుర గ్రామ సమీపంలో కూలిపోయింది. అయితే దీనిలోని 2 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ప్రజలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి వచ్చారు. విమానం కూలిపోవడానికి ముందే 2 పైలట్లు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. వీరిలో ఒకరు మహిళా పైలట్. ఈ ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. రొటీన్ ట్రైనింగ్ స్టార్టీలో భాగంగా ఈ విమానం ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఇది 1964లో మొదటిసారి ప్రయాణించింది. దీనిని పైలట్లకు స్టేజ్ 2 శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. రాజస్థాన్లోని హనుమాన్గఢ్లో భారత వాయుసేన విమానం మింగ్ 21 ఫైటర్ జెట్ గత నెలలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారు. సోవియట్ యూనియన్ నుంచి కొనుగోలు చేసిన మిగ్ విమానాలు పాతబడిపోయాయి. అందువల్ల వీటిని ఇకపై ఉపయోగించరాదని వాయుసేన నిర్ణయించింది. వీటిని మన దేశానికి తీసుకొచ్చినప్పటి నుంచి 400కు పైగా ప్రమాదాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పాటైంది తప్ప ప్రజలు కోరుకున్న సామాజిక ఆర్థిక లక్ష్యాలు ఈ ప్రభుత్వ పాలనలో నెరవేరలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని అంబట్పల్లి అవసలికుంట గ్రామాల్లో భట్టి పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు దేనికోసం చేసుకోవాలని భట్టి ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చినందుక ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాలకు సాగునీరు ఇస్తామని, ఇవ్వనందుక KG-2 PG ఉచిత ఇంగ్లీష్ విద్యను అందిస్తామని, మోసగించినందుక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని మర్చిపోయినందుక, కృష్ణా గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుక, ప్రజలను తాకట్టు పెట్టి 5 లక్షల కోట్లు అప్పు చేసినందుక అని ప్రశ్నించారు. ఈ భూ ప్రక్షాళన అంటే ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో 1000 ఎకరాల రెవెన్యూ భూమిని లింగాల మండలం ఫారెస్ట్ అధికారులకి అప్పచెప్పడం జరిగింది. ప్రజలు సాగు చేసుకున్న భూమి రాయవరం క్యాంపు రాయవరం అంబట్పల్లి శివార్లోని 100 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టేశారు. ఈ ధరణి పోర్టల్లో ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు. రాయవరం రెవెన్యూ విలేజ్ సంబంధించి క్యాంపు రాయవరం గ్రామ పంచాయతీలోని 750 ఎకరాలు భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. అంటే ఊరు మొత్తం భూముల్ని రాయవరం రెవెన్యూ విలేజ్ సంబంధించిన 750 ఎకరాల భూమిని టోటల్ ఊరికి సంబంధించిన భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. అంటే ఇది ఏకపక్షంగా ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి భూములన్నింటినీ ఉంచుకొని ఈ ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి వాళ్ళకి ఆ భూమి పైన హక్కు లేకుండా పట్టా లేకుండా ఉంచుకునే కార్యక్రమం. అంటే ఇది ఎటువంటి కార్యక్రమం అంటే నిజాం ప్రభుత్వ పరిపాలన సమయంలో పండించిన పంట కంటే శిస్తు రేటు ఎక్కువ ఉండేది. శిస్తు కట్టట్లేదని భూములన్నీ వెనక్కి లాక్కునేవాళ్ళు జాగీరదారులు జమీందారులు.
లాక్కొని అప్పుడు వ్యాపారం చేసుకునేటువంటి చిన్న సన్నకారు రైతులందర్నీ ఆ భూమి వాళ్ళకి లేకుండా చేసి వాళ్ళని ఆ భూమిలో వెట్టి చాకిరి చేపించేవాళ్ళు భూమిని లాక్కునేవాళ్ళు శిస్తు కట్టలేదని ఆ శిస్తు కట్టేంత వరకు మీరు వెట్టి చేయాలని చెప్పి వెట్టి చేపించేవాళ్ళు ఇప్పుడు అదే రీతిలో పేద ప్రజలకు సంబంధించిన భూములు ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ పేరు మీద ధరణి అనే ఒక పోర్టల్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఈ భూములన్నీ పేద ప్రజలకు సంబంధించిన భూములు మీ కాదని చెప్పి అందులో పెట్టేసుకుని వాళ్ళ వాళ్ళ భూములు లేకుండా చేసి ఆ భూములు లేనటువంటి వాళ్ళంతా అధికారుల చుట్టూ శాసనసభ్యుల చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టుగా నెలల తరబడి సంవత్సరాల తరబడి తిరిగేటట్టు చేసి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. ఈ దీన్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టినటువంటి భూములకు సంబంధించిన సమాచారం మొత్తం సెంట్రలైజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రలైజ్ చేసి ఆ భూముల్ని అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీగా చూసుకుంటూ ఆ భూముల్ని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎవరెవరి పేరు మీద ఎంట్రీ చేపించాలో చేపించి ఆ భూముల్ని కబ్జా అంటే ఆ భూముల్ని హస్తగతం చేసుకోవటం ఆ భూముల్ని ఆక్రమించుకోవటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అతిపెద్ద భూ కుంభకోణం బహుశా భారతదేశంలోనే ఇంత భూ కుంభకోణం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం జరగడంతో రోగులను పై అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లోకి తరలించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 లక్షల విలువైనటువంటి 8 క్వింటాల 45 కిలోల ముడి పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మునుగోడు ఎస్ఐ సతీష్ రెడ్డి సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో మునుగోడు బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా ఎటువంటి ఆధారాలు లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లను కలిగి ఉన్నారని గుర్తించారు. వెంటనే వ్యవసాయ అధికారులను పిలిపించి చెక్ చేయగా అవి నకిలీ విత్తనాలని తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు మునుగోడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక స్పూరియస్ సీడ్స్ అఫెండర్స్ పైన కేసు చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా 3 అక్యూజ్డ్ ఉన్నారు. A1 కర్ణాటి మధుసూదన్ రెడ్డి, సన్ ఆఫ్ బాలరెడ్డి, ఇతను నంద్యాల డిస్ట్రిక్ట్ నేటివ్. A2
వీరబాబు సన్ ఆఫ్ యేసు ప్రసాద్ ఇతను కాకినాడ డిస్ట్రిక్ట్ నేటివ్ అట్లాగే A3 హరికృష్ణ రెడ్డి ఇతను గుంటూరు డిస్ట్రిక్ట్ ఏపీలో ఉంటాడు ఇతను మాత్రం A3 అబ్స్కాండింగ్ ఉన్నాడు A1 A2 మన కస్టడీలో ఉన్నారు ఇప్పుడు ఈ కేసులో సెక్షన్స్ సీడ్ యాక్ట్ పెట్టాం మనము అట్లాగే ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కూడా పెట్టాము అట్లాగే చీటింగ్ సెక్షన్స్ ఐపీసీలో కూడా పెట్టడం జరిగింది అయితే ఈరోజు ఉదయం 3:00కి మన ఎస్ఐ మునుగోడు సతీష్ రెడ్డి వాళ్ళ స్టాఫ్తో పెట్రోలింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు వ్యక్తులు A1 A2 ఇప్పుడు నేను చెప్పిన పేర్లు వాళ్ళు సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో అక్కడ తిరుగుతుంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఏముందని చెప్పి వెరిఫై చేయడంతో ఇట్లాంటివి కొన్ని ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర దొరికాయి మనకి ఎంక్వైరీ చేసిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇవి మనకి స్పూరియస్ సీడ్స్ అని చెప్పి మనకి తెలిసింది తెలిసిన తర్వాత మనము కేస్ చేసి వీళ్ళని ఇంటరాగేషన్లో వీళ్ళు కన్ఫెస్ చేశారు ఖమ్మం జిల్లా కొనిజర్ల పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి పరిస్థితి విషమంగా ఉంది ఇక క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లె బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ కళాశాల నందు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్యే నవాజ్ బాషా విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు ముఖ్యంగా ఇటీవల రాయలసీమ మొదటి కళాశాల అయిన బీటీ కళాశాలను యూనివర్సిటీ చేసే అంశమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఎంపీ ఎమ్మెల్యే తీసుకెళ్లిన విషయం తెలిసిందే ఈ అంశానికి సంబంధించిన వివరాలను ఎంపీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు యూనివర్సిటీ చేసే క్రమంలో భాగంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమా చంద్రారెడ్డి సార్ గారు ఇన్స్పెక్షన్కు రావడం జరిగింది కాలేజ్ కూడా ఈరోజు పూర్తిగా ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి యూనివర్సిటీకి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కోర్సెస్ కానీ అన్ని విధంగా ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సింది ఈరోజు సార్ ప్రోగ్రామ్ ఇక్కడ మేమందరం కూడా ఆ సార్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వడం జరిగింది ఒక మదనపల్లిలో ఒక ల్యాండ్మార్క్ యూనివర్సిటీగా మన మదనపల్లి చాలా చరిత్ర ఉంది గొప్ప చరిత్ర ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో మనకు ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఒకటి ఇచ్చారు అదేవిధంగా ఈరోజు బీటీ కాలేజ్ ఇంకొక 100-200 సంవత్సరాలు బీటీ కాలేజ్ చరిత్ర అలాగే ఉండే విధంగా ఈరోజు మనకు యూనివర్సిటీ కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు 100-120 కోట్లు అడిషనల్గా ఖర్చు కూడా ఉంటుంది వాటన్నిటి కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా డిస్కస్ చేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉండే ల్యాండ్ ఏదైతే మనకు బీటీ కాలేజ్ పాత మేనేజ్మెంట్ ఏదైతే గవర్నమెంట్ హ్యాండల్ చేస్తుందో అది కాకుండా కూడా అడిషనల్ ల్యాండ్ కూడా అవసరం ఉంది ఇవన్నీ కూడా మదనపల్లి పరిసర ప్రాంతంలో తీసుకొని వాటన్నింటినీ కూడా యూనివర్సిటీ భాగంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మదనపల్లికి ఒక ప్రత్యేకం ఏ విధంగా వస్తుందంటే సరస్వతి నిలయంగా మదనపల్లికి ఈరోజు ఒక ప్రత్యేకత వస్తుందని చెప్పి కూడా ఈరోజు తెలియజేశాను ఒక యూనివర్సిటీ అంటే చిన్న విషయం కాదు ఈరోజు మంచి పట్టణాలు డెవలప్ అయినాయంటే చిత్తూరు జిల్లాలో తిరుపతి గొప్పగా ఎదిగిందంటే టెంపులే కాకుండా యూనివర్సిటీలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీతో ఎంతోమంది అక్కడ చదువుకొని ఎంతో అభివృద్ధి చెందింది అదే విధంగా మదనపల్లిలో కూడా బీటీ కాలేజ్ యూనివర్సిటీ
గొప్ప నిర్ణయానికి మరొకసారి ముఖ్యమంత్రి గారికి అదే విధంగా మన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి సార్ గారికి అదే విధంగా ఇవన్నీ కార్యక్రమానికి రాజ్యం పోసింది మన ఎమ్మెల్యే నవాజ్ పాషా గారు ఆయన పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర తక్షణమే ఒప్పుకోవాలని చెప్పి పట్టుబట్టి చేయడం వల్ల ఈరోజు మనకు ఈ యూనివర్సిటీ కార్యరూపం దాల్చుతా ఉంది. అదేవిధంగా కోర్సులు కూడా ఈరోజు పూర్వ విద్యార్థులు ఇచ్చే సజెషన్స్ ఆధారంగా అదే విధంగా స్టూడెంట్స్ ఇచ్చే సజెషన్స్ ఆధారంగా ఏ కోర్సులు కావాలో కూడా అన్ని యాడ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే కూడా ఒక రెప్రజెంటేషన్ ఇచ్చారు, మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మైనారిటీ కోర్సెస్ పెట్టాలని, అదే విధంగా మిగతా కూడా రేపు మంచి ఉపాధికి ఉపయోగపడే కోర్సెస్ అన్ని కూడా యూనివర్సిటీలో రాబో రోజుల్లో రాబోతాయి. కానీ ప్రొసీజర్ అనేది గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంటుంది, క్యాబినెట్ లో పాస్ అవ్వాల్సి ఉంటుంది, ఒక యాక్ట్ యూనివర్సిటీ ఒక యాక్ట్ తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచి ఆల్మోస్ట్ 2.5 మంత్స్ లో క్యాబినెట్ తీసుకొచ్చేదానికి డిపిఆర్ కానీ మొత్తం ఫైల్ సబ్మిట్ చేసుకుని దానిపైన పూర్తిగా దృష్టి పెడతామని చెప్పి కూడా ఈరోజు అందరు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే సరస్వతి నిలయం చేస్తామనే భాగంతో కేంద్రీయ విద్యాలయ స్కూల్ కూడా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది, త్వరలోనే మీకు శాంక్షన్ అయిన ఆర్డర్ కాపీ కూడా మీ అందరి సమక్షంలో పెట్టి రిలీజ్ కూడా తెలియజేస్తున్నాం మరింత అని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తుంది. ఇప్పుడే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రీయ విద్యాసంస్థకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎంపీ కూడా డెవలప్ చేయడం జరిగింది, దానికి కావాల్సిన ఇన్స్పెక్షన్ కూడా అయ్యింది. ఫైనల్ స్టేజ్ అంటే సెంట్రల్ క్యాబినెట్ లో అప్రూవ్ కావాల్సిన లిస్ట్ లో కూడా ఈరోజు మదనపల్లి కేంద్రీయ విద్యాలయ స్కూల్ ఉంది. సో తొందరలోనే మీకు అందరూ కూడా ఆ విధంగా కూడా అందరు కూడా రిలీజ్ చెప్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు భయవరంలో మంత్రి అమర్నాథ్ విజయసాయిరెడ్డి కలిసి ఎస్సీల భూములు దోచుకున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. భయవరం 600 ఎకరాల్లో లేఅవుట్ వేశారని, 600 ఎకరాల లేఅవుట్ పై చంద్రబాబు అన్న మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. సాక్ష్యాలతో దీన్ని రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అవినాష్ రెడ్డి విషయంలో న్యాయ వ్యవస్థల్ని జగన్ ని మేనేజ్ చేశారా అని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ ని అడ్డుపెట్టుకుని 2019 ఎన్నికల్లో టీడీపీపై బురద చల్లారని, టీడీపీపై అభియోగం మోపి జగన్ అధికారంలోకి వచ్చాడని అన్నారు. జగన్ ముందస్తుకు వెళ్లిన టీడీపీ భారీ మెజారిటీ గెలవడం ఖాయమని అన్నారు. అమర్నాథ్ విజయసాయిరెడ్డి ఇద్దరు జాయింట్ వెంచర్ అది ఒక బినామీ పేరు పెట్టి 600 ఎకరాలు అక్కడ వెంచర్ వేశారు. ఆ వెంచర్లో దాదాపు సగానికి పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. దానికి వెళ్ళే దారిలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్సీస్కి డిఫారం పట్టాలు ఇవ్వడం జరిగింది పేదలకి. డిఫారం అంటే అదేంటంటే అమ్ముకోవడానికి లేకుండా ఉన్నంత వరకు అనుభవించడానికే, ఎందుకంటే ఇలాంటి మాయల పైకీర్లు వచ్చి వాళ్ళని బెదిరించి తక్కువ ధర కొట్టేస్తారు, పాపాల పిల్లలు అన్యాయం అయిపోతారని చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో డిఫారం పట్టాలు ఇచ్చి వాళ్ళు అందులో జీడి మామిడి చెట్లు పెట్టుకున్నారు. ఈ గుడివాడ అమర్నాథ్ మంత్రి అయిన తర్వాత విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా అక్కడ పోలీసుల్ని పెట్టి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యం చేసి అవి ఖాళీ చేయించారు. అదే కాకుండా కొండను తవ్వేశారు, కొండను తవ్వేసి ఆ కొండ కూడా ప్లాట్లు వేశారు. రంగుబోళి రిజర్వాయర్ ఉంది అక్కడ, అందులో 100 ఎకరాలు కబ్జా చేశారు. ఇంకో 400 ఎకరాలు రికార్డులను తారుమారు చేశారు. ఇదంతా కూడా విజయసాయిరెడ్డి గుడివాడ అమర్నాథ్ ఒక బినామీని పెట్టి ఆ బినామీ పేరు మీద ఈ కబ్జాలు చేసి వీళ్ళకున్నటువంటి పలుకుబడితో వీళ్ళకున్నటువంటి ఆఫీసర్లు వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసర్లు ఇక్కడ వేసుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్నారు. కానీ పాత రికార్డులు ఉంటాయి. మేము చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఎవరు కూడా ఆ భూములు కొని మోసపోకండి,
2024 పార్టీ ప్రభుత్వం ఇయన్నీ కూడా రెవెన్యూ రికార్డులు మళ్ళీ మేము తీస్తాము. రెవెన్యూ రికార్డులు తీసి అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏయైతే ఉన్నాయో, పేద ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు ఏయైతే ఉన్నాయో, లేకపోతే రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి 100 ఎకరాలు కానీ, ఇవన్నీ కూడా మేము మళ్ళీ సర్వే చేయించి దాంట్లో పేదలకి ఇల్లు ఇస్తాము. ఎందుకంటే మేము ముందుగానే చెప్తున్నాం, అదంతా కూడా కబ్జా భూమి, రికార్డులు తారుమారు చేసి వాళ్ళు లేఅవుట్కి పర్మిషన్ తీసుకొచ్చారు. వాళ్ళు మీరు అనొచ్చు లేఅవుట్ ఇచ్చారు కదా అండి అని. వీళ్ళు సొంతంగా ఆఫీసర్లు లేపించుకొని వీళ్ళు చెప్పే విధానంగా పనిచేయమని మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, వీళ్ళు భూములతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కబ్జా చేసి వీళ్ళ చేతుల్లో పెట్టుకొని 600 ఎకరాలు లేఅవుట్ వేశారు. కాబట్టి ప్రజలు కూడా మోసపోకూడదని చెప్తున్నా. మీరు మోసపోతారు, ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే అక్కడ అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా సర్వే చేసి పేదలకు ఇస్తాము. లేదు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ముందుగానే జగన్ ఇంటికి పోవడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విశాఖలో అన్నారు. వైసీపీని గద్దదింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ కేసుల నుంచి తప్పించుకునేందుకు పదే పదే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. 9 ఏళ్ల పాలనపై విజయోత్సవాలు చేసుకుంటున్న బీజేపీ ఇన్నేళ్లలో దేశానికి ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జూన్ 7న జగన్ అత్యవసరం కేబినెట్ మీటింగ్ అంటున్నారని, ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తామని రామకృష్ణ అన్నారు. 4 సంవత్సరాలలో జగన్ రాష్ట్రాన్ని దివాలా చేసి అప్పుల పాలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా బోటకమని, జగన్ మాటలు అన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. ఏ రంగంలోనూ అభివృద్ధి జరగలేదు, కానీ సొంత మీడియాలో మాత్రం చాలా బాగా అభివృద్ధి జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం, కేసుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. పర్యటన సందర్భంగా ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద వివరించడానికి ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ విలేకరుల సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పార్టీ సిపిఐ కార్యదర్శి పొట్టి సత్యనారాయణ గారు, విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు క్షేత్రపాల్ కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడతారు. రామకృష్ణ మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము, రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు రెండు కూడా భారీ ఎత్తున ప్రచార ఆర్భాటానికి దిగుతూ ఉన్నారు. మోడీ గారేమో 1 నెల రోజుల పాటు గత 9 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వారు సాధించిన విజయాల గురించి కింది స్థాయి వరకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకులను అడుగుతున్నది ఏమంటే, మీరు ఈ 9 ఏళ్ల కాలంలో సాధించింది ఏమైనా ఉందా అనే దాన్ని మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పమని కోరుతా ఉన్నాం. ఈవెన్ మన కర్ణాటక ఎన్నికలప్పుడు కూడా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడే తిష్ట వేసి రోడ్ ర్యాలీలు, సభలు, సమావేశాలు పెట్టారు. వారికి చెప్పుకోవడానికి ఏమీ లేక, ఎందుకంటే 4 ఏళ్ళు కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, 9 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అయినా మీకు చెప్పుకోవడానికి అక్కడ ఏమీ లేనందువల్ల చివరికి మోడీ గారు ఏం చెప్పారంటే, జై బజరంగ బలి అని చెప్పి ఓట్లేయండి అన్నారు. ఎన్నికలకు 10 నెలల ముందే సమరశంఖం పోరిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు తొలి విడత మేనిఫెస్టో ప్రకటించారని, ఇందులో భాగంగా ప్రకటించిన వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం అవ్వాలని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పవర్పేటలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టో వివరాలను మీడియాకు వివరిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల ప్లేకార్డ్స్ను ప్రదర్శిస్తూ చంద్రబాబు జై జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ, మహానాడు విజయవంతం కావడంతో పేద పాస్టర్లు సంబరాలు జరుపుకుంటున్నారని, భవిష్యత్తులో రామన్న రాజ్యం రాబోతోందని, సైకో పాలన పోయి సైకిల్ రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని బడేటి పేర్కొన్నారు.
अंदर की कोड़ा नमस्कार मरी रोजना मीडिया समावेश एर्पड़ी देंगे मरी मोना फस्ट फेज मेनिफेस्टो मैं चंद्रबाबुना गार महाना सदर्भंग रिज़्ड जरिए मरी इधी प्रजा अमाजोग्य उदाने अंदर की तेयल बाध्यता आ रोजना मरी महाना मेनिफेस्टो अनौंसारेसपड़ी अंदर टीवी मुदे उ అప్పటికప్పుడే 9 గంటల నుంచి మాకు అనేక మందికి ఫోన్ చేయడం మాకు ఫోన్ రావడం జరిగింది ఎందుకంటే ఆడవాళ్ళందరూ కూడా ఈ దీని మీద చాలా హర్షం వ్యక్తం చేశారు ఏదైతే ప్రజల పట్ల నిబద్ధత ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఇది ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ఏర్పాటు చేసినట్టుగానే ఈ మానిఫెస్టో ఉంది మరి దీంట్లో ముఖ్య అంశాలు మీ అందరికి కూడా చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మానిఫెస్టో చూసిన తర్వాత వాళ్ళు ఏమ ఇస్తారనేది ప్రకటన చేయాలి అంతేగాని మా మానిఫెస్టో మీద ఎన్ని ఇస్తాం జరుగుద్దా ఏంట అనేది ఎందుకంటే మేము పాదయాత్ర చేసినప్పుడు సంక్షేమం మీద మీద ఏంటి అనేది ప్రశ్న చాలా మంది అడిగారు అది క్లారిటీ ఇవ్వడం కోసమే సంక్షేమం ఏ విధంగా ఇస్తారనేది చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పారు ఎందుకంటే ఆడ బిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 రూపాయలు ఆ అకౌంట్ లో డైరెక్ట్ గా వేస్తామని చెప్పారు అలాగే స్త్రీ మరి అలాగే ప్రతి వాళ్ళకి కూడా 15000 రూపాయలు చెప్పిన ఎంతమంది ఉంటే అంతమంది ఆడవాళ్ళకి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురికి వాళ్ళందరికీ కూడా తల్లి దీవెన తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడులో విడుదల చేసిన మినీ మానిఫెస్టో చూసి వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎప్పుడో ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన పోరాటాలపై గూడూరు పట్టణ పరిధిలోని టీడీపీ నాయకులకు పట్టణ పోలీసులు 41 నోటీసులు జారీ చేయడం జరిగిందని చట్ట ప్రకారం తాము చర్యలు తీసుకుంటామని తెలిపారు మేము కూడా ఏదో లైన్ పెట్టుకొని మా భాగమే పడతామని చెప్పి పోలీసు వారికి విన్నవించుకుంటున్నా అట్లాగే ముఖ్యంగా ఇటీవల మా మహానాడులో మా నాయకుడు కొన్ని పథకాలను అనౌన్స్ చేశాడు अटे ट्रैलर ट्रैलर के पिच कुल तैयार पिच पट्टी गज कुला नोर परेश पैस्थिजुद चूस्तर ट्रैलर के विधा उसे अस निजन सिम चूपे मेरेवर अर्थ पैस्थिंदी कड़पे और चलक डबुल मेमूरना इधर मुगर नाम पेदवास्ट मैं मेट तपार मैं चुप्तना అట్లాగే మేము ప్రతి 18 సంవత్సరాల నుండి ఆడబిడ్డల నుంచి 59 సంవత్సరాల దాకా ఉన్నటువంటి ఆడబిడ్డలకి నెలకి 1500 రూపాయలు ఇస్తా ఉన్నాం మీకు అడుపు అంటేది చెప్పండి మీరు ఏదో 40 సంవత్సరాల 30 సంవత్సరాల మహిళకి డబ్బులు ఇస్తామని చెప్పారు ఇచ్చిన కథ మీరు చేయలేదు మేము ఇస్తా ఉన్నాం మీకు అడుపు అంటే చెప్పండి అంటే ఇద్దనే ఎట్లని అంటే మీరే ఇయ్యాలా అంటే మా డబ్బు మాకు ఇస్తాను కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటే నిజంగా అన్నీ పరిస్థితి బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో విమాన ప్రమాదం కుప్పకూలిన భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ శిక్షణ విమానం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శ ఇంటికో ఉద్యోగం ఇచ్చినందుకు జరుపుకోవాలా అని ప్రశ్న కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం ఆపరేషన్ థియేటర్ లో చెలరేగిన మంటలు నల్లగొండలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠ అరెస్ట్ 10 లక్షల విలువైన 8 క్వింటాల 47 కిలోల ముడిపత్తి విత్తనాలు స్వాధీనం ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూసినే ఉండండి 95 న్యూస్